యేసుతో ప్రతిదినమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రే దేవుని పిల్లారా, లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా. అలాగే ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాలు మిమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి కదా అండి. అలాగే మరి ప్రతి వాగ్దానాన్ని బట్టి మీరు ఎంతగానో దీవించబడుతున్నారు కదా. మరి మీరు అనేక మందికి దీవెనకరంగా మార్చబడినట్లుగా ఈ యొక్క వాగ్దానాలు అనేక మందికి మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అలాగే మన దేవుడు మనల్ని ప్రేమించి ఈ దినము కూడా ప్రశస్తమైన వాగ్దానాన్ని ప్రభు మనకిచ్చారండి. ఆ వాగ్దానం ఏంటో చూద్దామా. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలు పడిదరు, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడిదరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంత శ్రేష్టమైన వాగ్దానాన్ని మరి ఈ ఉదయకాలం ప్రభు మనకి ఇచ్చి ఉన్నారు నానా. నిన్ను బాధించిన వారి సంతానం వచ్చి నీకు సాగిలు పడతారని, నిన్ను తృణీకరించిన వారందరూ నీ పాదములు పడతారని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నిజమండి, మన దేవుడు గొప్పవాడు, ఆయన శక్తిమంతుడు. నిన్ను ఎవరైనా బాధిస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఎవరైనా మనల్ని తృణీకరిస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే దేవుడు కానే కాదు. ప్రియ దేవుని పిల్లలారా, అందుకే కదా యోసేపు, మరి యోసేపు యొక్క అన్నదమ్ములు, వారి యొక్క అన్నలందరూ కూడా యోసేపును ఎంతగానో బాధించారు కదా అండి. మరి కొట్టి బాధించి ఆ గోతిలో పడవేశారు కదా. తర్వాత ఐగుప్తులు కమ్మేశారు కదా బానిసలుగా. దేవుని పిల్లలారా, ఎంతగానో బాధించారు యోసేపును. మరి అనేక రకాల యోసేపును బాధించిన మరి వారి యొక్క అన్నలు, మరి వారందరి ఎదుట చూడండి, యోసేపు అనేక రీతిగా అన్నల చేత బాధించబడిన ఆ యోసేపు, ఐగుప్తు దేశానికి అమ్మివేయబడిన ఆ యోసేపు ఒకనొక రోజున మరి ఐగుప్తు దేశానికి రాజుగా అయినప్పుడు వారు అన్నలే వచ్చి మరి యోసేపు ఎదుట సాగిలి పడ్డారు కదా అండి. నిజంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. యోసేపు దేవుని నమ్మి ఉన్నాడు, దేవుని ఆధారం చేసుకుని ఉన్నాడు. అందుకే దేవుడు మరి తన్నైతే యోసేపుని ఎవరైతే బాధించారో వారందరూ వచ్చి యోసేపు ఎదుట సాగిలు పడే విధంగా మరి దేవుడు చేసి ఉన్నారు. దేవుని పిల్లలారా, అలాగే మరి అందరి చేత తృణీకరించబడుతున్న మరి దావీదును దేవుడు ఎంతగానో గణపరిచారు కదా. ఎవరైతే తృణీకరించారో వారందరి ఎదుట దేవుడు మరి రాజసింహాసనం ఎక్కించారు కదా. మన దేవుడు గొప్పవాడండి, మన దేవుడు శక్తిమంతుడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఎవరెవరి చేత మరి మీరు బాధించబడుతున్నారో, ఈ వాగ్దానం చూస్తున్న మీ అందరి జీవితాల్లో ఒకవేళ అందరి చేత మీరు తృణీకరించబడుతున్నారా, మీ బంధువుల చేత, మీ స్నేహితుల చేత, మీ రక్త సంబంధికుల చేత, అలాగే మరి మీ యొక్క ఇరుగు పొరుగు వారి చేత తృణీకరించబడుతున్నారా, బాధపడుతున్నారా? నీకు ఆస్తి లేదని, అంతస్తు లేదని, అందం లేదని, జ్ఞానం లేదని, మరి ఒకవేళ అందరూ నిన్ను తృణీకరిస్తున్నారేమో. ప్రియ దేవుని బిడ్డ, అందరూ నిన్ను తృణీకరిస్తుంటే బాధపడుతున్నారా, వేదనతున్నారా? అలాగే అందరూ నిన్ను బాధిస్తున్నారేమో. ఎవరెవరి చేత నువ్వు బాధించబడుతున్నావో బిడ్డ, ఏంటయ్యా నాకు ఈ బాధలు, అందరూ నన్ను బాధిస్తున్నారయ్యా, మాటల చేత గాయపరుస్తున్నారు అయ్యా, నాయనా మరి నా స్థితి ఏంటి, నా పరిస్థితులు ఏంటని బాధపడుతున్నారా? ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ప్రభు మీతో మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు, ఎవరైతే నిన్ను బాధిస్తున్నారో వారు సంతానపు వారు వచ్చి నీ ఎదుట సాగిలు పడతారని, ఎవరైతే నిన్ను తృణీకరిస్తున్నారో వారందరూ వచ్చి నీకు సాగిలు పడతారని దేవుడు మరి నీకు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ఎటువంటి పరిస్థితులను బట్టి మీరు బాధపడుతున్నారో, ఒకవేళ అప్పులు నేను బాధిస్తున్నాయా, అనారోగ్య సమస్యలు నేను బాధిస్తున్నాయా, అవన్నీ కూడా నీ ఎదుట సాగిలు పడేటట్టు చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారండి. అలాగే ఏ బంధువులు, ఏ స్నేహితులు, ఏ రక్త సంబంధికులు, అలాగే మరి ఎవరైతే నేను బాధిస్తున్నారో వారందరూ కూడా వచ్చి ఎదుట సాగిలు పడేటట్లు చేస్తానని
దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నారు. కృంగిపోవద్దు, ధైర్యంగా ఉండండి. మరి ప్రతినిత్యము వేదనతో ఉండొద్దు. ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకోండి. నీ దేవుడు ఈరోజు ఎంతో శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు కదా, నిన్ను బాధించే వారు సంతానపు వారు నీ ఎదుట సాగిలపడేటట్లు చేస్తానని, నిన్ను తృణీకరించే వారి ఎదుట దేవుడు మరి నిన్ను ఘనపరుస్తానని ఈరోజు వాగ్దానం ఇచ్చారు కదా. నీ బాధలను చూసుకొని అలాగే తృణీకరించబడిన జీవితాన్ని చూసుకొని కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకోండి. నీ దేవుడు ప్రతి పరిస్థితిని మార్చబోతున్నాడు. ఆయన నీ స్థితిగతులను మార్చబోతున్నాడు. ఎక్కడ తృణీకరించబడ్డావు, ఎక్కడ బాధించబడ్డావు, అక్కడే దేవుడు మిమ్మల్ని ఘనంగా లేపబోతున్నాడండి. మరి చక్కటి వాగ్దానం, శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మీకు ఇచ్చినందుకు, మనకి ఇచ్చినందుకు దేవునికి మనమందరం థ్యాంక్స్ చెప్పవలసిన వారమై ఉన్నామండి. మరి అందరూ కూడా, మీరందరూ కూడా ఈ వాగ్దానం ఇచ్చిన దేవాది దేవునికి థ్యాంక్స్ చెప్పండి. మరి ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోకి రిసీవ్ చేసుకొని, అయ్యా ఈ వాగ్దానాన్ని నేను నమ్ముతున్నాను యేసయ్యా, నాయనా ఈ వాగ్దానం నా హృదయంలోకి నేను రిసీవ్ చేసుకుంటున్నా ప్రభువా, యేసయ్యా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి ప్రభు అని మీరు ప్రార్థించినట్లయితే దేవాది దేవుడు ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చబోతున్నారు. అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందామా అండి. మహాగణుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా ఈరోజు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు అయ్యా. అయ్యా తండ్రి, నాయనా నేను వింటున్నా ప్రభు ఈ యొక్క వాగ్దానం ప్రతి వారి జీవితంలో నెరవేర్చబడనుగాక తండ్రి. నాయనా ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు నాయనా ఎవరెవరి చేత బాధించబడుతున్నారో యేసయ్యా, నా ఎట్టి బాధల్లో ఉన్నారో తండ్రి నువ్వు చూస్తున్న దేవుడు కదా అయ్యా తండ్రి. వారి బాధకరమైన పరిస్థితుల నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. దేవా ఎవరెవరి చేత బాధించబడుతున్నారో వారందరి ఎదుట నీ బిడ్డల్ని గణపరచయ్యా. ఎవరి చేత తృణీకరించబడుతున్నారో యేసయ్యా వారి మధ్య బిడ్డలు లేవనెత్తుకు తండ్రి. అయ్యా నాయన ఈ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా నీ బిడ్డల మీద ఉన్న, అయ్యా నీ బిడ్డల్లో ఉన్న జీవితాల్లో ఉన్న బాధ, ఆ వేదన, అయ్యా కన్నీరు, దుఃఖం అంతా కూడా యేసుక్రీస్తు నామంలో తొలగిపోవునుగాక ప్రియ తండ్రి. నాయన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోయ్యా, వారిని ఆశీర్వదించయ్యా, వారి స్థితిగతులను మార్చండి అయ్యా, వారి ప్రతికూలమైన పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన నీకు వందనాలు స్తోత్రాలయ్యా. వారి కుటుంబంలో ఉన్న ప్రతి అక్కర తీర్చండి ప్రభా. వారి హృదయంలో ఉన్న ప్రతి వేదన తీసివే తండ్రి. అనారోగ్య పరిస్థితుల నుంచి వారికి విడుదల దయచేయండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా ఎక్కడైతే నీ బిడ్డలు తృణీకరించబడుతున్నారో అయ్యా వారి మధ్య నీ బిడ్డలను ఘనముగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన అలాగే ప్రభా నా తండ్రి ఉద్యోగాల కోసం చూస్తున్న, ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. బిడ్డలు లేని వారికి బిడ్డలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. అలాగే నింద, వేదన, బాధ అన్నీ కూడా యేసు నామంలో తొలగిపోనుగాక తండ్రి. నాయన అలాగే ప్రభా ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకుంటున్న ప్రతి వారి జీవితాన్ని ఆశీర్వదించండి తండ్రి. నూతనమైన కృపతో వారిని నింపండి నాయన అయ్యా. అలాగే నూతనమైన దీవెనలు వారికి అనుగ్రహించండి. ఈ సంవత్సర కాలమంతా కూడా నాయన నీ కృపాక్షేమములతో వారు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి అందరితో ఉంచి నడిపించమని యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.